అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో డీకే అరుణ పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభను సమావేశపరచకుండా ప్రభుత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఆమె ఆ పిటిషన్లో వివరించారు. శాసనసభను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, అందుకే కోర్టుకు వెళ్లినట్లు కాంగ్రెస్ నేత డీకే అరుణ చెప్పారు. ముందస్తు ఎన్నికల వల్ల రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు నిలిచిపోయాయంటున్న డీకే అరుణతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. సభను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి డీకే అన్న ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన అసలు ఎందుకు పిటిషన్ దాఖలు చేశారు ఆమె వాటిలో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, హైకోర్టులో మీరు వేసిన పిటిషన్ ఏం పేర్కొన్నారు? అసెంబ్లీలో మా అంటే ఒక సభ్యురాలిగా వరుసగా 3 సార్లు ఎన్నికైనటువంటి సభ్యురాలిని, మాకు ఇంకా 9 నెలల సమయం ఉంది మేము అసెంబ్లీలో శాసనసభ్యురాలు కొనసాగడానికి. చట్టపరంగా ఎన్నికై వచ్చినాం, చట్టబద్దంగా 5 సంవత్సరాలు తప్ప ఒకసారి ఎన్నికలు వస్తాయి. అటువంటి మా శాసనసభ్యులకు ఈరోజు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఆయన ముందు ఆయన రద్దు చేయాలనుకున్నప్పుడు అసెంబ్లీ సమావేశంలో శాసనసభ్యుల యొక్క అభిప్రాయాలు తీసుకుని ఆయన రద్దుకు పోయి ఉంటే బాగుండేది అన్నటువంటి నా అభిప్రాయం. అలా కాకుండా నియంతృత్వ పోకడలు, ఒక కేబినెట్ సమావేశం పెట్టుకుని కేబినెట్ లో కూడా ఎవరు గొంతెత్తనీయకుండా, శాసనసభలో సభ్యులు గొంతెత్తుతారేమో ఎవరిని నోరెత్తనీయకుండ ఏకపక్ష నిర్ణయంతో అసెంబ్లీని రద్దు చేయడం అనేది సరికాదనేటటువంటిది నా అభిప్రాయం. అసెంబ్లీ రద్దును గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ నియమించడం జరిగింది. ఇది కూడా నెల రోజులైంది, ఇప్పుడే మీరు ఎందుకు పిటిషన్ దాఖలు చేశారు? పిటిషన్ ఈ రోజు వేసింది కాదు, ముందే వేసింది, అది ఈ రోజు వచ్చింది. ఇది అనైతికం అని తెలపడానికి ఈరోజు పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు ఇది. సో అన్ని కేసులతో పాటు తెలంగాణ కేసు అన్నింటితో పాటు ఇది కూడా ఉంది. దాంతో పాటు ఇక్కడ ఈరోజు హైదరాబాద్ హైకోర్టులో వేయడం అన్నప్పుడు హైకోర్టుకు వచ్చింది వాళ్ళ పిటిషన్ అది. సో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో టెక్నికల్ పాయింట్స్ అంటే ఇది కూడా ఒక టెక్నిక్ అని నేను అనుకుంటున్నాను. టెక్నికల్ పాయింట్ అని నేను మాట్లాడేది కూడా నా టెక్నికల్ పాయింటే. గవర్నర్ గారు కూడా అసెంబ్లీ సమావేశపరిచి సభ్యులకు ఓసారి సభ్యుల ద్వారా కూడా మీరు అభిప్రాయాలు తీసుకోండి అని చెప్పింటే బాగుండేది గవర్నర్ గారు. మా యొక్క గౌరవాన్ని మా హక్కులను కాపాడినట్లు ఉండేది. గవర్నర్ గారు కూడా ఎంబడే వారు అంటే ఆయన చట్టం ప్రకారంగా చట్టం ఒకటి ఆలోచించినట్లున్నారు. మరి ఇక్కడ చట్టంలో మేము కూడా సభ్యులం, మా అభిప్రాయం కూడా అవసరమైనటువంటిది. మరి గవర్నర్ గారు మరి ఆ రోజు మరి అంత తొందరపడి ఎందుకు నిర్ణయం తీసుకున్నారో మాకు తెలియదు. గవర్నర్ గారు కూడా ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలకు ఎంబడే కూడా రద్దయినట్టు ప్రకటించడం కూడా సరైనది కాదని మేము భావించాం. ఈరోజు అసెంబ్లీ అసెంబ్లీని సమావేశపరచకుండానే మా అభిప్రాయాలు తీసుకోకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు 9 నెలల ముందు అసెంబ్లీని రద్దు చేయడం, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏ రకమైనటువంటి సాంప్రదాయాన్ని ముందుకు స్ఫూర్తిగా నిలవదలుచుకున్నది, అంటే ఈరోజు తెలంగాణలో మొట్టమొదటిగా వచ్చిన ప్రభుత్వం 5 ఏళ్ళు లేదు, 5 సంవత్సరాలు అధికారంలో లేకపోయింది, ముందస్తు ఎన్నికలకు పోయింది అనే విధంగా ఒక మచ్చ తెలంగాణ మొట్టమొదటి అసెంబ్లీ పైన ముఖ్యమంత్రి గారు వేసిండ్రు. ఆఖరికి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎదుర్కోవడానికి భయపడే కోర్టుల ద్వారా ఆపుతుంది అని చెప్పేసి ప్రతిభ ఏదైతే అధికార పార్టీ చేసిన ఆరోపణ, ఎందుకు భయపడండి? ఎలక్షన్లు ఎప్పుడైనా వచ్చేది ఒక ఏప్రిల్ మేలో వచ్చే నెలలు డిసెంబర్లో వచ్చినాయి, ఒక 4 నెలలు ముందు వచ్చినాయి. ఆయన చేసిన దానివల్ల ఒక 5 నెలలు ప్రజలకు పని చేయకుండా అయిపోయినాం. ఆయన చేసిన దాంతో ఈ 4-5 నెలలు ప్రజలకు ఏం పనులు చేయలేము ఆ రద్దు చేసిన సందర్భంగా. సో ఈరోజు అంతా కూడా జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయంటే మెంటలీ ప్రిపేర్ అయి ఉంటారు, ఎలక్షన్స్ వస్తాయి ఆ సమయంలో 2 నెలలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండవని. ఈ రోజు 8 నెలలు అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ గా పార్లమెంట్ ఎలక్షన్లు, వాటికి మళ్ళీ ఎలక్షన్ కోడు, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు ఎన్నికల కోడు, ఎంపీటీసీ ఎలక్షన్లు ఎన్నికల కోడు, మున్సిపల్ ఎలక్షన్లు ఎన్నికల కోడు, వరుసగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రజలకి పని చేసేటటువంటి అవకాశం లేకుండానే పోయేటటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారు కల్పించింది. ఇది మొత్తంగా మాజీ మంత్రి డీకేఆర్ అని చెప్తున్నారు. ఏదైతే అసెంబ్లీని రద్దు చేసే ముందు కనీసం శాసనసభ్యుల అభిప్రాయాలు తీసుకుంటే బాగుండేది, అలా చేయలేదు. మరోవైపు గవర్నర్ కూడా అసెంబ్లీని రద్దు చేసేయడానికి ముందే శాసనసభను సమావేశపరిచిన తర్వాతనే అసెంబ్లీని రద్దు చేయడానికి అవకాశం ఇచ్చుంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని డీకేఆర్ అని వ్యక్తం చేస్తున్నారు. రాఘవతో నరేశ్ ఎల్లంశెట్టి, ఎవీ నాంద్రజ్యోతి, హైదరాబాద్.